ఈరోజు నేను నగరిలో లేనని మా పిఏ చెప్పిన తర్వాత కూడా కావాలని మా ఇంటిని ముట్టడించారు అని తెలిసి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళకి నేను క్లియర్ కట్గా చెప్పాలనుకున్నది ఒకటే, ఈరోజు మీరు ఏ డిమాండ్తో అయితే మా ఇంటిని చుట్టుముట్టాలని చెప్పి వచ్చారో అది ఒక ఎమ్మెల్యే పరిష్కరించేది కాదు, అది మంత్రులు ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన నిర్ణయం, అది స్టేట్ పాలసీ. ఎందుకంటే నగరిలో మాత్రమే కాదు, అటు సత్యవేడు కానీ ఇటు మదనపల్లి కానీ అటు కాళహస్తితో పాటు 13 జిల్లాల్లో కూడా మరి చేనేత కార్మికులు, పవర్లూమ్ కార్మికులు ఉన్నారు. మరి వారందరి గురించి ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే అది క్యాబినెట్లో తీసుకోవాలి. అలాంటిది కావాలని మరి నా ఇంటిని ఎందుకు చుట్టుముట్టారో, దీని వెనక ఎవరున్నారో అన్న విషయం కూడా ప్రజలు గమనించాల్సి ఉంది. ఎందుకంటే కార్మికుల సమస్యల గురించి అనునిత్యం పోరాడుతున్నది అసెంబ్లీ లోపల బయట నేను అన్న విషయం ప్రజలందరికీ తెలుసు, అలాగే కార్మిక సంఘాలకు కూడా తెలుసు. అండ్ ఈరోజు వాళ్ళకి క్లియర్గా నేను చెప్పాలనుకుంటున్నాను, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు కేవలం చేనేత కార్మికులకే కాకుండా ఈ రాష్ట్రంలో మరి అనేక వాటికి సంబంధించిన కార్మికులందరూ కూడా ఈ కరోనా ప్రభావం వల్ల నష్టపోతుంటే వారందరినీ కూడా తన కుటుంబ సభ్యులుగా భావించి ఎలా ఆదుకున్నారో మనం కళ్ళారా చూసాం. ముఖ్యంగా చేనేత కార్మికులకి మరి మరమగ్గాలు ఉన్న వాళ్ళకి మరి మనిషికి అర్హుడైన వాడికి 24,000 ఇవ్వటం చూసాం. అలాగే మిగతా కార్మికులందరూ కూడా చూస్తే ఆటో వాళ్ళకి కానీ, అలాగే ఐరన్ చేసే వాళ్ళకి కానీ, టైలర్స్కి కానీ, ఇలా ఎవరికి వాళ్ళకి కష్టకాలంలో చంద్రబాబు నాయుడు 3.5 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రాన్ని ముంచేసినా కూడా వాళ్ళకి అండగా ఉండాలి అని నిలిచి వారందరికీ కూడా ఆర్థిక సహాయం చేసిన గొప్ప మనసున్న వ్యక్తి. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి 12 విడతలు మరి ఫ్రీగా రేషన్ ఇవ్వటమే కాకుండా ప్రతి కుటుంబానికి కూడా 1,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ పిల్లలకి ఫ్రీగా చదువులు చదివించడమే కాకుండా మరి ఆరోగ్యపరంగా కూడా ఫ్రీగా వారికి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా కరోనాతో సహా అన్నింటినీ కూడా ఆరోగ్యశ్రీ కిందికి తీసుకొచ్చిన విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గమనించాలి. అండ్ ఈరోజు వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్లకి మరి ఆర్థిక సహాయం చేయటమే కాకుండా మరి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి తను ఇచ్చిన మాట ప్రకారం అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తానని మొదట విడత మాఫీ చేయటమే కాకుండా వడ్డీ లేని రుణాలని కూడా ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు దేశమంతా కరోనాతో అల్లకల్లోలమైతే ఎవరు కూడా ప్రజల్ని పట్టించుకున్న పరిస్థితి లేదు, కానీ మన రాష్ట్రంలో మాత్రమే అటు పేదవాళ్లని, ఇటు మహిళల్ని, అటు రైతుల్ని, ఇటు విద్యార్థుల్ని అందరినీ కూడా తన కుటుంబ సభ్యులుగా భావించి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనుకోవటం, ఆయనకి అండగా నిలిచిన నన్ను ఈరోజు డీఫేమ్ చేయాలన్న ఒకే ఒక ఉద్దేశంతో, రాజకీయ దురుద్దేశంతోనే ఈ యొక్క ధర్నాలు, ర్యాలీలు, మా ఇల్లు చుట్టుముట్టడం అనేది జరుగుతుంది తప్ప మరి వీళ్ళు ఏదైతే డిమాండ్ చేశారో ఆ డిమాండ్ ఒక ఎమ్మెల్యే నెరవేర్చేదని అడుగుతున్నాను నేను. కాబట్టి ఇప్పటికైనా మరి ఏవైనా మరి కార్మిక సంఘాలు ఉంటే అవి రాజకీయాలు చేయటం మానేసి మీ సమస్యల్ని మాకు రిప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా పరిష్కరించే అవకాశం ఉంటే ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తామని కూడా మాటిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మేము ప్రతి సమస్యను కూడా దగ్గరుండి పరిశీలించి వాటన్నిటినీ కూడా పరిష్కరించే దిశగా మరి జగన్మోహన్ రెడ్డి గారితో మేము అడుగులు వేస్తున్నాం. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రతి సమస్య మీద కూడా పోరాడి వాటికి పరిష్కారం చూపే దిశగానే మేము అడుగులు వేశాం, కానీ ఎక్కడా కూడా పేదవాడికో కార్మికుడికో అన్యాయం జరిగే విధంగా మేము ఎప్పుడూ కూడా ప్రవర్తించలేదనేది తెలుసుకొని ఎవరైతే ఈరోజు ధర్నాకి వెనక ఉండి ముందుండి సపోర్ట్ ఇస్తున్నారో కమ్యూనిస్టులు, వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఏమాత్రం మరి కార్మికులకు చేశారు, ఈరోజు అడుగుతున్న డిమాండ్లో ఏ ఒక్క డిమాండ్ని వాళ్ళు నెరవేర్చారో మాకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఇలాంటి దురుద్దేశమైన రాజకీయాలు చేయటం మానేసి నిజంగా మీకు సమస్యను పరిష్కరించాలి అంటే మరి మంత్రులు ఉన్నారు పక్కన, వాళ్ళు వెళ్ళి మాట్లాడండి, వాళ్ళకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, లేదా ముఖ్యమంత్రి గారు మొన్న వచ్చారు, ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, కానీ ఇలా ప్లాన్ చేసి ఒక ఎమ్మెల్యేని డీఫేమ్ చేయాలనుకుంటే మాత్రం ప్రజలేం పిచ్చోళ్ళు కాదు, నమ్మే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటూ ముఖ్యంగా పేదవాడికి నాణ్యమైన విద్య ఇవ్వాలని నాడు నేడుతో
కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా వాటిని రెడీ చేయటమే కాకుండా నాడు నేడు కింద హాస్పిటల్స్ ని కార్పొరేట్ హాస్పిటల్స్ కి ధీటుగా చేస్తూ ఫ్రీగా వాళ్ళకి విద్యని అలాగే వైద్యాన్ని అందించడమే కాకుండా ఈరోజు వాళ్ళకి మంచి సంపూర్ణంగా పౌష్టికమైన ఆహారాన్ని కూడా మరి అందిస్తున్నది కూడా మనం చూస్తున్నాం. అలాగే ఏ అప్పుల పాలు కాకుండా మరి ఈరోజు మహిళలకు గాని రైతులకు గాని ఆయన అండగా నిలబడటం కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. అలాగే ఈ కష్టకాలంలో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు వయసు ఉన్న మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు కూడా ఈరోజు వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మరి ఇచ్చిన అమౌంట్ ని బ్యాంకులతో లింకేజ్ పెట్టి వాళ్ళకి ఒక ఉపాధిని జీవనోపాధిని కల్పిస్తున్న విషయం కూడా అందరూ గమనిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మీద బురద చల్లటం మానుకొని ఇలాంటి పిచ్చి పనులు మానుకొని ఏది ఉన్నా కూడా నాకు రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఖచ్చితంగా పరిష్కరించే అవకాశం ఉంటే 100% చేసిస్తానని కూడా మాటిస్తున్నాను.